అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నేను బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్తున్నా. సో మీకు కూడా ఈరోజు ఆ బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఎట్లుంటుంది, ఏంది అసలు దాని స్పెషాలిటీ ఏంది అంతా చూద్దాం. మధ్యాహ్నం 3 అవుతుంది టైమ్. ఎండ దంచుతుంది, వేడిగా ఉంది. సేమ్ మన హైదరాబాద్లో ఉంటుంది కదా సమ్మర్లో, సేమ్ అట్లనే చాలా వేడిగా అనిపిస్తుంది ఈరోజు. చెమటలు వచ్చినాయి అప్పుడే, ఒక 100 మీటర్స్ కూడా నడవలే. సో వెదర్ బాగానే ఉంది. నార్మల్గా వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం ఈరోజు రెయిన్ పడుతుందని ఉంది, అయినా కానీ మనం ధైర్యంగా బయటికి వెళ్ళినాం. ఇంకోటి ఏంటంటే, నేను ఫ్లైట్ ఎక్కిన రోజు నుంచి ఈరోజు దాకా వర్షం పడుతూనే ఉంది హైదరాబాద్లో. సో ఏమనుకోకండి, అది నావాలనే. సో యాజ్ యూజువల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వచ్చేసిన. ఇక్కడ నుంచి 0.5 మైల్ ఉంది బ్రూక్లిన్ బ్రిడ్జ్. సో మీరు ఏదున్నా ట్రైన్స్ యాక్సెస్ చేసుకోండి ఈజీగా. కార్లలో ఊబర్లలో పోతే మీకు ఎక్కువ రేట్ అవుతుంది. సో బెటర్ యూజ్ ట్రైన్స్. ఆన్ ద వే టు బ్రూక్లిన్ బ్రిడ్జ్. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది రూట్. సో మీరు వరల్డ్ ట్రేడ్ సెంటర్లో నుంచి బయటికి రాగానే ఇక్కడ మీకు జారా కనిపిస్తుంది. ఇక్కడ జారా నుంచి ఇక్కడ ఈ గల్లీలోకి వెళ్ళాలి. ఇక్కడ స్ట్రేట్కి వెళ్తే బ్రూక్లిన్ బ్రిడ్జ్ సిటీ హాల్ అని ఒకటి వస్తుంది. అక్కడ నుంచి మీకు బ్రిడ్జ్ మంచిగా కనిపిస్తుంది. బ్రిడ్జ్ మీదకి నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్తే అక్కడ వ్యూ, లైక్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ క్రేజీ ఉంటుంది అంట. చూద్దాం వెళ్ళి. ఇది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. కింగ్ కాంగ్ అనే ఒక ఫేమస్ మూవీ క్లైమాక్స్ ఇక్కడనే షూట్ చేసారు. బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నా ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రేట్గా నడుచుకుంటూ పోతే బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్తాం. 3 టోటల్ బ్రిడ్జ్ లెంత్ 2.5 మైల్స్, అంటే ఒక 3 కిలోమీటర్స్, 1 అవర్ పడుతుంది అంట మొత్తం బ్రిడ్జ్ నడవడానికి. ఇంత చిన్న వాటర్ బాటిల్ 85 రూపీస్ అంట. ఇంకా దాహం వేస్తుందని తప్పగా కొనుక్కున్నా. సో మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక బాటిల్ తెచ్చుకుంటే మంచిది. చూడండి, నేను బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద ఉన్నా ఇప్పుడు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ ఇన్ ద వరల్డ్. అందుకే టూరిస్టులు కూడా ఈ అట్రాక్షన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. నాకు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కంటే ఈ బ్రిడ్జ్ ఎక్కువ నచ్చింది చెప్పాలంటే. టైమ్స్ స్క్వేర్లో ఏముండవు టీవీలు, ఆ బిల్డింగ్లు తప్ప. ఈ స్టీల్ వైర్ని పట్టుకొని బ్రిడ్జ్ని ఊపడానికి ట్రై చేసిన, చాలా గట్టిగా ఉంది. ఇక్కడ నుంచి వాటర్ కూడా క్రేజీగా అనిపిస్తుంది. ఈ బ్రిడ్జికి మొత్తం తాళాలు వేసిర్రు. అసలు ఇన్ని తాళాలు ఎందుకు వేసిర్రు అసలు ఏం అర్థం కాలే. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ పెట్టండి. సో ఒకటి ఏమర్థమైందంటే, మీకు మంచి ఫొటోస్ కావాలి బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద అంటే మీరు వీకెండ్స్లో అసలు రాకండి. ఎందుకంటే మీరు మిమ్మల్ని ఫొటోస్ దిగడానికి ఛాన్స్ ఇవ్వరు, పక్క నుంచి వెళ్తూనే ఉంటారు. సో
మన ఇండియాలో అట్లీస్ట్ పక్కన ఆగుతారు ఫోటో దిగుతుంటే, ఇక్కడ ఆగుతలేరు అసలు, పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటారు సైడ్కి, మొత్తం ఫోటోలన్నీ ఖరాబ్ చేస్తారు. సో బెస్ట్ వీక్ డేలో ఎర్లీ మార్నింగ్ వస్తే మొత్తం ఖాళీగా ఉంటుంది, నైట్ కూడా వీక్ డేలో బాగానే వస్తారు జనాలు దీని మీదకి. బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వచ్చి దాని గురించి చెప్పకపోతే బాగుండదు కాబట్టి దీని గురించి ఒక మూడు నాలుగు ఫ్యాక్ట్స్ చెప్తా. ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ, దీనికి ఈ బ్రిడ్జ్ మీద డైలీ 1 lakh వెహికల్స్ వెళ్తాయి. ఇంకా ఇది కట్టడానికి 14 ఇయర్స్ పట్టింది బ్రిడ్జ్ కట్టడానికి. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్టీల్ బ్రిడ్జ్, ఇంకా ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ యుఎస్లో. న్యూయార్క్ వచ్చిన వాళ్ళు పక్కా వస్తారు ఇక్కడికి. వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి, ఆల్మోస్ట్ న్యూయార్క్ సిటీ మొత్తం కనిపిస్తుంది. అంటే హైట్లో ఉండదు బట్ అయినా కానీ మనకి సిటీ మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఇంకా దీనిది ఒకటి ఎలిఫెంట్ స్టోరీ ఉండే. యాక్చువల్గా ఏంటంటే ఒక 100 ఇయర్స్ బ్యాక్ పీపుల్ ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి భయపడుతుండే అంట. అప్పుడే ఒక సర్కస్ నుంచి 20 ఎలిఫెంట్స్ తప్పించుకొని ఈ బ్రిడ్జ్ మీద మార్చ్ లాగా లైక్ చేసినాయంట. సో అప్పటి నుంచి పీపుల్ భయపడకుండా ఈ బ్రిడ్జ్ ఎక్కిరంట. సో ఏమో ఒక ఆర్టికల్ అయితే చదివినది, అది కరెక్ట్ కాదో తెలియదు నాకు కూడా. ఇంకా అట్లా చాలా చాలా స్టోరీస్ ఉంటాయి బ్రిడ్జ్ మీద. ఈ బ్రిడ్జ్కి ముందు వేరే పేరు ఉంటుండే బట్ 1905లో అఫీషియల్గా దీని పేరు బ్రూక్లిన్ బ్రిడ్జ్ అని పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా ఇంతకంటే ఫ్యాక్ట్స్ నాకు తెలియదు, మీకేమైనా ఫ్యాక్ట్స్ తెలిస్తే దీని గురించి కింద కామెంట్ చేయండి. మొత్తానికి బ్రూక్లిన్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసిన ఈ ప్లేస్ నా బకెట్ లిస్ట్లో ఉండే. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా వీడియో ఎంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇట్లాంటి ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.